నమస్కారం పెద్దబాబు గారు. నమస్కారం చంద్రబాబు గారు. రారేమోనని డౌట్ వచ్చిందండి. అశుభాలు పలకు రామస్వామి. నీ మొహం నా క్వశ్చన్ మార్క్ బొట్టు ఎందుకు పెట్టుకోమన్నాను? నాకు ఎక్కువ డౌట్ వస్తాయి కాబట్టి నన్ను అందరూ డౌట్ రామస్వామి అంటారు కాబట్టి. కాదు, నిత్యం అది నీ మొహం మీద ఉంటే డౌట్లు రావడం తగ్గుతాయి. చెత్తం. మరైతే ఈ కొత్త డౌట్ ఎందుకు వచ్చింది? రావకాలంలో బయలుదేరారు కదండి, చేస్తారో లేదో అని డౌట్ వచ్చిందండి. రామస్వామి, నీ డౌట్లతో నా గుండెల్లో అవుట్లు పేల్చు. డాడీ, నాలుగు మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయేమో. ఆ పనే చేస్తాను పదండి. బంగారు, నువ్వు ఇక్కడే ఉండి 10 నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూ. అలాగే డాడీ. ఓయ్ డౌట్ రావు, నువ్వు నాతో. ఆయన హాస్ ఎలాంటిది? నమస్కారం. నమస్కారం. యావయా వరదరాజులు, ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో నా లక్ష్మీ క్లాత్ ఎంపోరియం? బ్రహ్మాండంగా ఉందండి. 3 జాకెట్లు 6 లంగాలుగా వెలిగిపోతుందండి. వెరీ గుడ్. 125,000. ఏమయ్యా శోభనాద్రి, ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్? మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి. ఇదిగో నా వంతు 22,000. ఇది కొండగాడికి అందజే. అయ్యా, నేను శోభనాద్రి కష్టపడుతున్నాను, డబ్బు తీసుకుంటున్నాను, కానీ ఆ కొండయ్య గాడికి ఇలా నెలలా డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిద చేస్తుందయ్యా. అయ్యా, వీళ్ళిద్దరిలో కుక్కరు గాడిద ఎవరు అని నా డౌట్. చూడు రామస్వామి, నీకిక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి గాని నీ డౌట్లతో పని గంటలు పాడు చేయడానికి కాదు. వీళ్ళు పని చూడు. వచ్చాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి, ధర్మపురం, నైలాన్, షిఫాన్, ఫుల్ బాయిల్. ఫుల్ బాయిల్. త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడకముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిలో చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు బాబు? పేదంతుడి పరాచికారు ఎందుకు? మీరు చీరలు తీసుకోండి. మగరాయిడిలా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పరికమాలి మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు, అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో. రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. వెళ్ళ కొండ, ఇదిగో నీ నెల జీతం.
ఓ రెండు నిమిషాల ముందు ఇచ్చుంటే ఇంకో రెండు రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసోప్పు గారు ఊరికే జీతం ఇస్తాంటే నీకు అట్టగా ఉంటుంది. ఓర్నియా నువ్వు ఇయరింగ్ మొదలెట్టా వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకు ఇంత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదితే నీకేందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించావా, చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావంటే ఏ రిమోగవా. ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా పస్తులుండి చావడం మేలు. ఉండమ్మా, దీని అంతు తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక, నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక. పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటు నేను. నీకు భార్య బిడ్డ అనుబంధం ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చీసే కన్న కూతురుతో మాటలు పడ్డాక కడివెడి సారాద అయితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా, ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా, పెళ్లికెదిగింది నువ్వు వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి అక్కడ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందరు బస్ ఏలూరు బస్? బందరు బస్ కాదన్నమాట బాబా. బందరు బస్ ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాడి బటాడి వేడి బటాడి కాలక్షేపం బటాడి బటాడి బటాడి. బందరు బస్ వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాడి. బాబా బందరు బస్ వచ్చే కథ లేపయ్యా. సరేలేండి బటాడి బటాడి. వేడి పెట్టాలి బాబు. కరికి పాడికి రిక్షా కట్టుకుంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా. రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బాంధ్ర బస్ వచ్చిందా బాంధ్ర బస్ వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయన ఏమో చూడండి. బందర్ బస్ వచ్చిందా? బందర్ బస్ రాను వచ్చింది, పోను పోయింది తాత. మా నాయన మా బస్ బాబే వచ్చేసాయ్యా, వచ్చేసా మా బాబే. అయ్యా పట్నంలో పంకాల కింద బతుకునేవాడిది, ఈ పల్లెటూళ్ళలో ఎక్కుంటా? పర్వాలేదు తాత, ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా. మా బాగా చెప్పావులే. ఒరే బోసా, నాకు రెండు రోజులు మట్టి నిద్రపట్టం లేదురా. ఎందుకు నిద్రపట్టలేదు తాత? ఏముంది, మనవడు వచ్చాడు కదా, ఇక ఈ ముసిలోని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే. పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం. అదేందిరా? ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి. ప్రతిరోజు పల్లెటూరు వదిలి పెట్టి పట్నంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి? పట్నంలో ఏముంది తాత, ఫ్యాక్టరీల పొగ, పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు, అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం ఇంతేగా. అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. 10 ఎకరాల గడ్డకి ఇద్దరం కావాలంటా వ్యవసాయానికి? నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యానుగా తాత, లోన్కు అప్లై చేశాను. ఆ లోన్ తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నావనుకో, మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు, 10 మందికి పెట్టొచ్చు. చెట్టు లెక్క గలవారే పుట్ట లెక్క గలవా నేనుండి ఎక్కడి నుంచి చెప్తున్నావురా? ఆ తూరు పొలం నుంచి. ఆ ఊరుగాను రే, ఈ మధ్య మీ పొట్టేలు పన్ను కొట్టిందంట కదరా. అవునండి. ఎంతకిచ్చావురా? 100 రూపాయలు. 100 రూపాయలు? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నావుండే? అప్పుడు తగలెత్తున్నావా సన్నాచ? అందుకే నీ పొలం లేచిపోయిందే. ఏమండి ఆ మాటకు వచ్చే మీ పొలంగా లేచిపోలేదు అండి. చెప్పు తీసుకు కొడతాను. ఎందుకండి? నా పొలం లేచిపోలేదు, నేనే వదిలేశాను. అవునండి, పేదోడు పొలం అయితేనేమో లేచిపోయిందంటారు, మీలాగా ఉన్నోడు పొలం అయితేనేమో ఇచ్చిపెట్టి చేస్తారు.
ఆ చుట్ట మొక్కని ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లాడు ఎట్ట పుట్టాడురా? ఎట్ట పుడతాం ఏంటండి? కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తూత్ తెలిసి తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ. ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే. ఏమిటి? నేనండి. డౌట్ రావసమే అమ్మా లుసుబయ్య. అమ్మ బాబోయ్ పొద్దున్న మీకు దొరికానా? అమ్మ నాయన చూసామంటారా మనవడా, సొరకాయలు ఎట్ట పండించాను? కాయికి రూపాయి గాడికి పడ్డా, 6,000 ఆదాయం వచ్చింది. ఏడు 6,000కే సంబరపడిపోతావేంటి తాత? ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను. అదట్టవురు, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా, నా 16 ఏట నుంచి పెంచుతున్న మేసవరాయి దీంతవరకు దీలా. నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టను. చిట్టి, ఆ తోటలో చాలా మంది ఆడులున్నారు, ఒక పిలుపు పిలిస్తే బేరమైనా తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే, పదండి వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను చీరలు ఉన్నాయమ్మే. కంచి, ధర్మపురం, నైలెక్, బోయిల్, నేతా, జనతా. జనతా చీరలా? వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు, అంటే సగం ధరకి అమ్ముతున్నారు. అయితే నువ్వు ఇంత ధరకు అమ్ముతావా? అబ్బే, ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా. అందుకని నెలకు 5 రూపాయలు చెప్పిన వాయిదా కడితే చీర మీ సొంతం అయిపోతుంది. ఏది ఆ నైలెక్ చీర? నా దగ్గర మగాడికి పని కొంచెం చీరలు లేవయ్యా, అన్నీ ఆడవాళ్ళవే. చేలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతాను. నేనెవరో తెలుసా? ఖబర్దార్ కనక మహాలక్ష్మిని. నా మనవుడు ఎవరో తెలుసా? ఊరికి మనగాడు. అయితే నాకేమిట? ఏంటి తాత, ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది. చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదూ. ఉండు, నీ సంగతి చూస్తాను. చూడు ఖబర్దార్, నా సంగతి దూరదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు, అప్పుడు చూసుకుందాం. ఏవయ్యో, నీ ఊరొచ్చావు కదా అని ఫోజ్ కొడుతున్నావా? ఫోజా? పొరపడ్డావు, మన ఫేసే అంత. వస్తా. కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా? అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా? రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో. చిట్టి, కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయింది. నమస్కారం అండి వరదరాజు గారు. ఓ కనకమా, ఏమిటి వారం రోజుల నుంచి కనిపిస్తలేదు. ఏముందండి, వ్యాపారాలు బాగాలేవు, సీజన్ చాలా డల్ గా ఉంది. మళ్ళీ 1,000 రూపాయలు చెల్లిపిస్తే మరి బాకీ డబ్బులు? వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి. ఇదిగోండి, ఇదిగో అప్పారావు, డబ్బు జమేశాను. 4 వాయిల్ చీరలు, జనతా చీరలు 10, నైలెక్ చీరలు 1/2 డజన్ ఇచ్చే. అవన్నీ వాడికి తెలుసు గానే కబుర్లు ఏమిటి కనకం? కబుర్లు మా దగ్గర. కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని. కొట్టేదే దెబ్బ. చేతిండి. ఇయ్యపోతే ఏమవుతుంది? గొడవ అవుతుంది. కనకం, నీ కష్టం చూడలేని వాడిని నేను ఒకడిని ఉన్నాను అని గుర్తుంచుకో. నువ్వు మొయ్యలేని బరువులు ఏమన్నా ఉంటే నేను మోస్తాను. నిజంగా మోస్తావా? పోలీస్ బేడీని మోస్తావా? ఆగండి, వెంకటగిరి ఆయిల్ ఫుల్ ఆయిల్ ఉలి ఉలి చీరలు. ఇదిగో ఎల్లమ్మాయి, ఇలారా వస్తున్నాయమ్మా. అవసరంగా చీరలమ్మాయి పిలుస్తున్నావు? బాగున్నారమ్మా? బాగున్నారండి. చెప్పండి అమ్మా, ఏం చీర కావాలి? ఆరుగంట వెంకటగిరి వాయిలా ఫుల్ వాయిలా ఉలువులా? దీపావళి పండగకి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు, నేనేదో ఒకేసారి 50 వందో వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాన్ని కదా. మీరు ఎంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలు అంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించే వాడికి తెలుస్తుంది. చాలండి, మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి ఆపాయలు కొన్నాడు, శివరాత్రికి ఫుల్ వాయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచి పట్టి చేరుకున్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండగ చీరలు కూడా ఎందుకులేమ్మా? తీసుకుపోమూట. అయ్యో, మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి 10 రూపాయలు ఎంతండి? మీరు పట్టణంలో బార్ లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే
ఇదిగో నేను బీర్ తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో ప్యాక్ ఆడుతూ ఆ పక్కనే బార్ లో బీర్ తాగారు కదండి. మీరు ప్యాక్ ఆట కూడా ఆడుతున్నారా? అయ్యో మన పిల్లలు ఏమైపోతారండి. నేను ప్యాక్ ఆడేమిటి? ఇదిగో నేను ప్యాక్ ఆడడం నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యయ్యో నేను ఎక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి నన్ను ఎందుకు సప్త వేతనాలకి చక్రవర్తి చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడకి ఇచ్చే. అలాగే ఇదిగో రెండు నెలల వాయిదా ముందే తీసుకో. అలా అన్నారు బాబుని. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చీర. ఏది ఇదా? నిన్న మీ ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ. ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది. దిగిరా. ఏమిటి ఖబర్దార్ పిచ్చి కోతలకు వస్తున్నావు? చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు. చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్పుగా చూస్తున్నావు కదూ. ఎవరు వీళ్ళంతా? పాత కేడీలా? జగదాంబ టాకీస్ దగ్గర జంతికలమ్ముతాడు. వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లమ్ముతాడు. వీడు వసంత టాకీస్ దగ్గర బట్టాన్నిలు అమ్ముతాడు. వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు. వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు. అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళన్నమాట. అవును, నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘానే అవమానించినట్టు. అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటం వచ్చారు. చూడండి, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. పగలు చేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు. మిమ్మల్ని కొట్టి మీకు ఆయన చేయడం నాకు ఇష్టం లేదు. మేమిద్దరం చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. మీ ఇద్దరు చూసుకునేటట్టు నీ స్థితిని దేవు సొత్తం. సరే, ఇంతగా ముచ్చట పడిపోతున్నారు, కాదనటం ఎలా? ఓ చిన్న పన్నెం, నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను, కానీ మీ అందరి వాళ్ళు హోణం అయ్యేలా చేస్తాను. రే, ఏదో మాయ చేస్తున్నట్టున్నాడు, వేసేయండి. ముందు కొట్టండి రా. రెడీ షూట్. అయ్యయ్యో పనిచేయాలి. ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం పట్టాను ఇలా దెబ్బలాట్లకి. ఈసారి పేట రౌడీలను పిచ్చుకు వచ్చి కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీదే కాలు దవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చెయ్యి. అమ్మలేదు గిమ్మలేదు. చేస్తావా ఈ చీరల మూట పట్టుకు ఇలా కొండవతల భార్యమంటావా? నేను మ్యూజిక్ గోపులాంటి దానిదే గోపెమ్మ కూతురా. పలుపేసింది కట్టనా, కాస్త మేతడిగితే పెట్టనా, గంజి కుడి తడిగితే పట్టనా, బడితే తిరగేసింది తోలనా, నీ కమ్ముల్ని రేస్తే బాధయ్యన్నా, ఆ పాటి పట్టించన్నా. Ha ha ha!
చెంగు పట్టనిస్తావా, ముద్దు పెట్టుకుంటే నీ బుగ్గనిచ్చుకుంటావా. సై అంటే సై అన్న సైకిల్ పాప, సై అట మనవే సంద గోపిక. పాలడిగితే ఇవ్వనా, గడ్డ పెరుగడిగితే ఇవ్వనా, పలుపేసింది కట్టనా, కాస్త మేతడిగితే పెట్టనా. పొగరు చచ్చి కెసరు ముద్దు గోల, ఉట్టి కొడితే పిట్ట వగలు ఉండవేయిక. కన్నయ్యడు కయ్యానికి కాదుకో, కన్నయ్యడు కయ్యానికి కాదు తెలుసుకో. తగ్గ బొమ్మ తగ్గ జోడు, తగ్గ బొమ్మ తగ్గ జోడు నువ్వు చూసుకో. పేసిని కట్టనా, కాస్త మేతడిగితే పెట్టనా. పొసి చిట్టి, బట్టల వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నోసార్లు తగిలాయి, కానీ ఎప్పుడు నాకేమీ కాలేదే. ఇతను చేయపడగానే నిద్ర రేయమంది ఏమిటే? రావయ్య రామస్వామి, ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టిట్టు ఇలా భోజనానికి పిలవడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమో అని నాకు డౌట్గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా, పొన్ను ఆడదాని అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి, పాపం సచ్చి ఏ లోకంలో ఉందో, నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది. ఏడుచు కొడతా నా మాట అంటే, నా భార్య లేచిపోలేదు, నేనే వదిలేసాండి. నాకు తెలియదటండి, ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను, కానీ కేవలం నా డౌట్ మీరేం డౌట్ పడక్కర్లేదు. కృతం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను, ఇప్పుడు 22 ఉన్నాయేమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఇంటో తిని ఇంటి వాసాలు ఎక్కటం అంటే ఇదే. ఊరుకోండి, అది కాదండి, ఏదో మాట వరుస కన్నాను. చాలా లేచిపోయే పేడం సద్దడం తినమని మొగుడుకు సలహా చెప్పిందంట, ఆ తొందరని ఎవరం. అందుకే మహతల్ నీతో పళ్ళకు లేచిపోయింది. ఏం కూర్చో, ఏంటి తాత? కొత్తగా ట్రాక్టర్ కొను, కొత్తగా సాగు చేయబోతున్నావు, దిట్టి చేయొద్దు, కొబ్బరికాయ కొట్టద్దు. తల్లి బుధి, చదువుకున్న మనవుడు చక్రం శాత పట్టుకుని సేలోకి దిగాడు, మళ్ళీ వచ్చే ఏరు ఒక నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి. ఇక దున్ను, లగాయిచ్చి దున్ను. నాగలకి ఏదో పట్టినట్టు తాత, ట్రాక్టర్ కదలట్లేదు, నువ్వు పలుకు పట్టరా.
వస్తన్నా. ఇదిగా ఏదో కంగమని తగులుతోంది తాత. అంకెలు బిండలు తగులుతున్నాయవరా? ఏంటిది? ఒరే, ఇది మీ అమ్మ పెట్టరా? ఈ నగలన్నీ మీ అమ్మయ్యే. చనిపోయిన అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పోయే ముందు ఇక్కడ పాతి పెట్టినట్టు ఉందరా? ఒరే రోజా, నువ్వు ఎగసాయం మొదలుపెట్టిన రోజునే ఇది బయట పడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తోందరా? బాగున్నారా మావయ్య? బాగానే ఉండవమ్మా. మరే నీ కొడుకు పెద్ద చదువు చదివాడు, ఇప్పుడు మనవుల్లోనే ఉన్నాడు. నిన్ను సేను దున్నుతుంటే నీ నగలు పెట్టి దొరికిందమ్మా. ఒకవేళ ఈ జైలు నుంచి బయటకు రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలనే అక్కడ దాచాను మావయ్య. నేను నన్ను జ్ఞాపకానికి వచ్చావమ్మా. నీ కొడుకు సంగతి నీకు చెప్పి వెళ్తే నీ మనసు కుదటబడుద్ది కదా అని వచ్చానమ్మా. మావయ్య గారు, నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదా. నువ్వు ఒట్టేసి ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా? నేను జనవరి 26 విడుదలవుతున్నాను, అప్పటిదాకా ఆ రహస్యం అలాగే ఉంచండి. అట్టగేనమ్మా. అట్టగే. ఏ రాజు, ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద దయచారు? ఏమీ లేదు, ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది. ఇదేమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టీసేసి అమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకో, కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళల్లో ఒక్కరితేనా కాలు జారేది ఉండదని. బడిలున్నాయండి, రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మా, బ్రాసరీలే నాకు సత్యంత సిగ్గు, మా వారు ఊరుకోరు. బడిలున్నాయండి. అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి, మా వారు నువ్వు పిచ్చి మహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి, ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకులు అలా ఉంది, మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు, పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందోనని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. వచ్చి గోల చేస్తామోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే. ఏయ్, అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేను ఏమైనా తయారుగా వచ్చాను అనుకున్నారా? నా బిజినెస్ ఇది. ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా ఇచ్చావా మా కొలతలు? టేప్ చెడిపోయిందట, ఈసారి వచ్చిస్తా. టేపు చెడిపోయిందా తెగిపోయిందా? ఏమిటయ్యా ఈ అకౌంట్స్? ఏ అంకెదేనుకు ఏ లెక్క దేనుకు చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క. నేను యజమాని, నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడు? బాబు, ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. ప్రామిసులు నమ్మడం మానేసి చాలా కాలమైంది, రేపటి నుంచి పని చేయి. అయ్యి, దొంగ లెక్కలకు నల్ల పుస్తకం, అసలు లెక్కలకు తెల్ల పుస్తకం పెట్టి. బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా. నేను సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, చెప్పిన పని చేయి. అయ్యా, అబ్బాయి గారిని చూస్తే జ్ఞాపకం వచ్చింది, పొద్దున్న నన్ను డబ్బాయించి 5,000 పట్టుకెళ్లారు, ఏ ఖాతాలో రాయమంటారు? 5,000? రే బంగారి. ఏమిటన్నా? పొద్దుట 5,000 తీసుకున్నావు, ఏం చేసావురా?
5000 ఏం చేశావు? అది మరి మరి జూదంలో పోగొట్టావా? పావుడికి తగిలేసావా? మరి దాని ఖర్చు పెట్టేశావా? అది లేదన్నా. మరి ఏం చేశావురా చెప్పవయ్యా? అదే సార్, చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. డబ్బు జేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మూగ స్కూల్ కనిపించిందండి. టక్కున కారాపి 5000 ఆ స్కూల్ కి విరాళంగా ఇచ్చారండి. అది మన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి, కానీ మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా? నా కడుపుని చడుపుతో పోతలకి. ఇదిగో రామస్వామి, నువ్వెక్కడికి? నాకు లెక్కలు చెప్పాలరా. నేను ఎంకండి. ఈ పిల్లెవర్రా? నా కూతురుండి. నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయంటరా? అండి గౌరవంగా మాట్లాడండి. సుబ్బడంటే ఎవరనుకున్నారండి? దీని సుయాన పెదనానుండి, అంటే నా పిల్లలకి సుయాన బాగుండి, అటువంటి అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు చొట్ట మొక్కని ఏమ పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఒరే బుల్లే, ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం, రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. అవును కదరా, అందగా ఉంటుందా? ఏ ప్రజల ఉంటుంది. అమ్మో ఇక నాకు సందడేస్తాడరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ, కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారి మనవండి. వెంకటనారాయణ గారు మనవడువా? ఏం చెప్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును గారురా, నువ్వు కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్ల? దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా? ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచావు, బుద్ధి లేదు? నీకేమన్నా స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు? అంత మాట్లాడినవురా? ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలు పడి దాని బుద్ధులు వచ్చినాయి నీకు. మన ఏమన్నా అన్నా ఉంటే పళ్ళు కొడతాను. 57 పైన పడ్డోని నన్ను కొడతావా? ఎవరారు? ఎక్కడ పోయా? చూసావు నన్ను కొట్టాడు. రూజు బాబు వాగితే కొట్టరంటే ఎవడెవరు కొట్టాడు అనుకున్నావు? బోసు బాబు కొట్టాడు. వెంకటనారాయణ గారు, ఏ సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి, కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండే. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడ కూతురు గడప దాడుతుంటే కళ్ళు తడవా, ఇది అంతే. సర్లేండి. రే రాజు, వెంకటనారాయణ గారు సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలు. అలాగే అన్న. రే సొరకాయలు పాట పెడుతున్నా రండి. బాబు 6 రూపాయలు నా రిక్షా కూలీ పిచ్చి వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగాను కాసేపు ఆగర పాటకంగానే ఇస్తాను, 60 కూకో. సర్కారు వారి పాట 1 రూపాయి పాడండా. ఏంటి ఏంటి పాడమంటానండి? నిన్న మొన్న కూడా సరుకు కొట్టల్లో అట్టగా పడున్నాయి. కొట్లల్లో సరుకు ఉంది కదా అని రైతుకి అన్యాయం చేస్తావా? పాడండి. సరే మీ అందరి తరఫున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట 2 రూపాయలు, జక్కరయ్య గారి పాట 3 రూపాయలు, గారి పాట 4 రూపాయలు, ఎర్రయ్య గారి పాట 5 రూపాయలు, చక్కరయ్య గారి పాట 6 రూపాయలు. 6 రూపాయలు 1వ సారి, 6 రూపాయలు 2వ సారి, 6 రూపాయలు 3వ సారి. చక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్ళి కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు వచ్చినప్పుడు దొరపల కన్నా చేతివి, సొరకాయలు వచ్చే గిట్టుబాటు అవుతాయి అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తాంది. అయితే ఏంటి ఇవ్వనంటారా? ఈయన నేనేడంటాలే, కానీ గరికపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు 6 రూపాయలు ఇయ్యాల. నువ్వు 6 రూపాయలు పాట పాడితే నేనేం తినాలా? అరే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు ఉన్నా, ఆశీలు 40 పైసలు, మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపే. బాబో నా రిక్షా డబ్బులు ఇదిగో బాబు. ఇదేంటి 5 రూపాయలేగా, ఇంకో రూపాయి రావాలిగా? నువ్వే సొత్తున్నావుగా అయ్యా. లేవంటే ఎలాగయ్యా? 5 మంది ఎంతలో పడి రిక్షా తొక్కుంటూ వచ్చాను, 6 రూపాయలు ఇయ్యాల్సిందే. నీ బతికే బాగుంది బాబు, అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా రూపాయి మా నూళ్ళు ఇస్తాలి. మంచి గిరాకే. Thank you.
నన్ను ఆత్మగా ఇవాళ ఈ సేనంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా. అసలు ఏం జరిగింది తాత? ఏం జరిగిందా? టూ ఇటుగా ఏతు కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను. ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు. మనం రైతుల్ని ఆదుకోవాలి. పారణా సుబ్బారావు పాట 2 రూపాయలు, జార్జి పాట జాకోబు పాట 4 రూపాయలు, యేసుపాలెం పాట 5 రూపాయలు, సుబ్బారావు పాట 6 రూపాయలు. 6 రూపాయలు ఒకసారి, 6 రూపాయలు ఒకసారి, 6 రూపాయలు మూడోసారి. సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి. ఆగు, ఈ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. తిప్పికోవాలి. ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది సచ్చినట్టు తీసుకోవాల్సిందే. నీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? తెలుసురా, రైతుల రక్త మాంసాలు తిని తెగబలసిన ఊరాంబోతు అని. మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ 1.5 రూపాయల చొప్పున నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను. రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చెల్లదని చెప్పడానికే వచ్చాను. ఏంటిది? ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ 100 కాయలకు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ 250 కాయలకు 500 రూపాయలు నేను తీసుకుంటున్నాను. ఇదిగో మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి. ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు, మచ్చరైపోతారు జాగ్రత్త. ఈ రోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళ్తున్నాను అనుకుంటున్నావేమో. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు. నీ దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది. రైతు సోదరులారా, జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏకఛత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కు ఎవరో కూరగాయలు తోలద్దు. కూరగాయలు అమ్ముకోకపోతే రైతులేం కావాలా? అమ్ముకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ ఆ మార్కెట్ కు పంపడానికి వీల్లేదు అంటున్నాను. కూతురు కాపడం చేయాలా? కానీ మొగుడు దగ్గరికి పంపడానికి మాత్రం వీలేదంటే అట్టా. నీ చిన్నతనంలో ఈ మార్కెట్లు ఉండేవా? లేవు. అప్పుడేం చేసేవారు? కావిలికి వేసేవాళ్ళం, మనమే తోలేవాళ్ళం. ఇప్పుడు అదే పని చేయమంటున్నాను. రేపటి నుంచి కావిళ్లలో బళ్ళలో కూరగాయలు పట్టణానికి తీసుకెళ్దాం. ఆ దెబ్బతో వాడు మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సారి సార్లే, నే పుట్టకపోతే ఎవడు అన్నట్టు ఒక హేళాలు. నీ అమ్మను కట్టుకునేవాడిని అన్నాడంట ఇంటి ఆయన. అట్టా ఉన్నాయి నీ మాటలు. చదువుకున్నాడు మన కోసం ఏదో మాట్లాడుతున్నాడు, అందరం అట్టకి చేసిపోతాం. యాభై ఏళ్ళుగా ఊళ్ళో ఉంటున్నాడు, నా మాట ఒక్కడేం లేదు. ఆడు వచ్చి 50 రోజులు అయిందే లేదు, అప్పుడే మాట తినేశారా? నీ నోరు మురుక్కాల, ఆ నోరు మంచిళ్ళ బావి అందుకని. యాదవ యాదవ అన్నారు యాదవ, ఊరుకోడు జాగ్రత్త ఇట్టాడు ఉలిపి కట్టే. రైతులు కూరగాయలు తీసుకెళ్తుండే రౌడీలు వచ్చి పండ్లు పడేసి కూరగాయలు పాడు చేస్తున్నారండి. అయ్యిందా? నేను అనుకుంటానే ఉన్నా, లేకపోతే తమ్ముడు పెళ్ళానికి కడుపు రాలేదని అన్న బాధపడినట్టు ఈ బోసుగాడు కూడా ఏంటి? నువ్వు ఒక మనిషివేనా? సాటి రైతులు డబ్బులు తింటుంటే సానుభూతి. ఓ దీన్సిగా తరగా 50 ఏళ్ళు బట్టి ఊళ్ళో ఉంటున్నా, ఇంత మాట నన్ను ఎవరం లేదు. ఈ దశ ఏంటబ్బా? ఏట్రా ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? రైతులు పళ్ళల్లో తీసుకొస్తున్న కూరగాయలన్నిటినీ రౌడీలో వచ్చి నాశనం చేస్తున్నారు. సరే ఎక్కు.
మాద్రి, మీ మార్కెట్కి కూరగాయలు రావట్లేదనే కడుపు మంటతో రౌడీలను పంపి వాటిని నాశనం చేయించావద్దు. నాకు తెలియదు. రే చెవట, ఆ మాట అంటే నీ కళ్ళు పోతాయిరా. రైతుల తాలూకు పంట నష్టం 6,000, బళ్ళ నష్టం 2,000, మొత్తం 8,000 కడతావా? నాకు చేతనైంది చేసుకోమంటావా? ఏంటో, మొన్న ఊరుకున్నాను కదా, నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరంతా వచ్చి గల్లాపేటలో ఉన్న డబ్బంతా తీసేసుకోండి. ఆగండి, ఎవడన్నా అడుగు ముందుకేసాడో అరిసిలు చేసినట్టు వచ్చేస్తాను. చేడి సేవలే, పదండి మేమున్నాం. దౌర్జన్యం చేసి దోచుకుందాం అనుకుంటున్నావేమో. ఎస్ఐ నా చుట్టం. ఎస్ఐ నీకు చుట్టం అయితే డిఎస్పీ నాకు బావమరిదిరా బోసడికే. రేపటి నుంచి మార్కెట్ మూసుకోవటం తప్ప నీకు వేరే దారి లేదు బే. నా సైకిల్ కూడా పాడు చేశారు గురు, అందుకే తీసుకుంటున్నా. సరే సరే, ఇంకా కొంచెం తీసుకున్నా. ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా, మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్సు 6 పిండికట్ల కోసం, లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మే లేదు గాని 300 డబ్బు ఇవ్వయ్యా. సరే, ఏముంది నెక్స్ట్? మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు? ఓర్ని ఆసాజ్యం గోలా. ఎవరబ్బాయి అయ్యా నువ్వు? వెంకటనారాయణ గారు మనవాణ్ణి. మీ అంపేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసేవా? చిరపెట్టి లేకపోతున్నావు. ఇది అక్కడ సంతకం పెట్ట. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చిన కనబడు. డబ్బు తీసి చేతికి. నేనెవరు తెలుసా? నువ్వెవరు అయితే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోస్. సుభాష్ చంద్ర బోస్? పిన్నమనేని బోసు బాబు. అలాగా, నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్పా, మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా?
రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలు అవుతుంది. అంత నోటి దుర్సుతనం పనికిరాదు. డబ్బు తీసివ్వకపోతే నాలో అసలు దుర్స్తనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసివ్వడం జరగని పని. నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు, గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమో అన్న డౌట్తో. నార్మై ఎవడు వాడు? మన మార్కెట్ మోయించింది కూడా వాడేనండి. ఏమిటి చిన్నబాబు, నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడ తిప్పుతున్నావు? పట్నంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా, ఎవరిని పలకరించినా పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు. పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా, అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం. బాబు, పట్నాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు, కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకుని చెక్కేస్తారు. ఏ పార్టీ దొరికితే ఆ పార్టీ చెక్కేస్తారు. కారాపునే దిగిపోయి అమ్మాయా, కనకమహాలక్ష్మి మన కస్టమరే. వరదరాజు గారు, మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త? అబ్బే అదే లేదు, చీరలు కొందామని. అరే అది చెప్పరేంటండి? ఏ చీరలు తీసుకుంటారు బాబు? చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలనుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను, నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు. సరే అమ్మాయి ఏ రంగు బాబు? ఎర్రగా ఉంటుంది, ఎత్తు 5 అడుగుల 8 అడుగుల, లక్క పెడతలాంటి నోరు, నాగుబావులాంటి నడుము, వయస్సు. అర్థమైంది బాబు, చూడండి మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి, బాగుంటుంది. 150 రూపాయలు. ఇదిగో చీర తీసుకోండి బాబు. నువ్వే ఉంచుకో, నీకోసమే కొన్నాను. అదేంటండి, మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి? ఏ నేను ఇవ్వకూడదా? ఇవ్వచ్చు బాబు, ఒక అన్న చెలికి ఇచ్చినట్టు ఇస్తే ఏ తప్పు లేదు. అబ్బే ఇది అన్న చెల్లికి ఇచ్చే అనుమతి చెరిక, ఒక ప్రియుడు ప్రియురాలకి ఇచ్చే ప్రేమ తాలూకు చీర. కంగారు పడు, ఈ చీర కట్టు, చాలా బాగుంటుంది. ఏయ్ ఎవరు నువ్వు? మా ఇద్దరి మధ్య గొడవలో నువ్వెవరే? ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ, అందుకే నేను వచ్చాను. మరోసారి నా మీద చెయ్యి వేశావో? చెయ్యి కాదురా, నీ మీద కాలు వేస్తాను. లే, వెనక్కి తిరిగి చూడకుండా పరిగె. మరోసారిలా ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గం నేసినట్టు నేసేస్తాను, జాగ్రత్త. ఏమిటి చెబుతారు, ఏమిటి అంటూ పిచ్చి కోతలు కూస్తున్నావు? గుడ్డలేమో తెరిచిపోయి గుండెలో గుబులు పుడుతుంది. నేను మంచి సలహా చెప్పనా? ఏంటిది? ముందా గుడ్లు ఇప్పి పారే. ఎవడా పాడు బట్టలు? ఏం లేదు, ఆ తడి బట్టలు ఇప్పేసి ఇందులో ఏదో ఒక చీర కట్టుకో. ఏం చీర కట్టుకోనా? ముందు విప్పేయి. ఏ చీర కట్టుకోను, ఏ బొట్టు పెట్టుకోను, ఏ చీర కట్టుకోను, ఏ బొట్టు పెట్టుకోను, కంచి బట్టు చీర కట్టనా, మూర కుక్క ముద్దు పెట్టనా, లేక కోకలో లేక సోకు లేదో తీసుకొని వనా. ఏ చీర కట్టుకున్నా, అయ్యే బొట్టు పెట్టుకున్నా, అయ్యే చీర కట్టుకున్నా, ఏ బొట్టు పెట్టుకున్నా, చీరలోని సోపు చూడనా, సిగ్గుపూల తేనె లాగనా, చీర గళ్ళలో చిలిపి కళ్ళని దాచేసి కమ్మించుకో. ఎంత కొట్టాను, హై హై
ఉన్నది పట్టు చీరల పట్టు విడవనని బొట్టేసుకుంటాను ఏ చీర కట్టుకోను ఏ బొట్టు పెట్టుకోను కంచి పట్టు చీర కట్టరా చీర గళ్ళలో చిలిపి కళ్ళనే దాచేసి కప్పించుకో పోనని మాటిచ్చుకుంటానులే ఏ చీర కట్టుకోను ఏ బొట్టు పెట్టుకోను కంచి పట్టు చీర కట్టరా మూడ కుక్క ముద్దు పెట్టరా లేత కోటలో లేత సోకులేదో చేసుకోనివ్వనా ఏ చీర కట్టుకున్నా ఏ బొట్టు పెట్టుకున్నా చీరలోని సోపు చూడనా సిగ్గుపూల తేనెలాగన చీర గళ్ళలో చిలిపి కళ్ళనే దాచేసి కప్పించుకో ఆహా కంచి ధర్మవరం ఫారెన్ ఐలెక్స్ ఏమి చీరలు చీరల్లో ఏమి అందాలు ఏమండే ఏమిటండి ఏమీ లేదు నేను చూసిన ఫ్యాషన్ పీరియడ్ లో నువ్వు ఈ చీరలో లేవే బాగలేదా బాగలేకే నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది అయ్యా తమరు కోరని విధంగా దొంగ లెక్కలకి ఇదిగో నల్ల పుస్తకం పెట్టాను అసలు లెక్కలకి ఇదిగో ఈ తెల్ల పుస్తకం పెట్టాను ఇదేమిటి ఖాళీ వదిలేసావు చిన్న డౌట్ వచ్చా ఆపేశా ఇది ఖాళీగా వదిలేసా డౌట్ వచ్చి ఇదిగో రామస్వామి కావాలంటే నీ డౌట్లకు వేరే పుస్తకం పెట్టుకో గానీ ఇలా ఖాళీలు మాత్రం వదిలేకు ఎవరా చాల్తి చరంజీవేనండి బంగారు బంగారు ఏమిట్రా ఈ వేషం బయటిరా ఏలేదు నాన్న అది మరి 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 ఏమిట్రా జూదంలోకి డబ్బులు లేక ప్యాంటో షర్టు పెట్టేశావా చిచి అది కాదన్న కొని గొంతు దాకా తాగి ప్యాంటో షర్టు తాగేటట్టేశావా అబ్బే అది కాదన్న మరి ఏదైనా వ్యవహారంలో ఉన్నప్పుడు రైడింగ్ జరిగితే ఇలా పరిగెత్తుకొచ్చేసావా అది కాదన్న మరి ఏమిట్రా చెప్పయ్యా అదే సార్ ఏది చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి దారిలో ఓ బిచ్చగాడు చలికి వణికిపోతుంటే తాలి పడి ప్యాంటు షర్టు దానం చేశారు ఇదేమిట్రా మన వల్ల ఎవరైనా బిచ్చగాళ్ళు కావాలి కానీ బిచ్చగాళ్ళకి మనం సాయం చేయడం ఏమిట్రా నా కడుపుని చెడుబుట్టో పోతలకి పో ఏంటి కాస్తావా వదిలేసుకుంటావా వదిలేసుకోవడమా నేను ఒరే అప్పుడు ముక్క జూతా ఉండవని డబ్బులు పట్టుకొస్తాను మూడు ఏసుల ఓరణీయ నాకు వచ్చే మూడు మూడలు దీనికి తీసుకోరా చీరల మూట ఆ చీర ముట పెట్టు ఇదో కలకం ఆ మూట నేను ఓడిపోయాను ఆయన తీసుకొని వీల్లేదు అవి అప్పు చేసి తెచ్చిన చీరలు ఓహో ఇదోట వచ్చి పడిందా చీరలు కావాలా ఏంటి చీరలు కావాలా ఈ చీరలు నావి పందెం కట్టడానికి మా నాన్న ఎవడు గెలుచుకోవడానికి నువ్వు ఎవడివి ఓ అబ్బో జోదంలో ఇది పందెం కాయొచ్చా అది పందెం కాయొచ్చా అని పెద్ద పెద్ద వాళ్ళే తల పగలగొట్టుకుని జవాబు దొరక్క ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కాసుకోమన్నారే ఒరే రాజు పాపం కలగమాలసిన చూస్తా ఉంటే జాలేస్తుందిరా చీరల మూట ఇచ్చే నాకేం అభ్యంతరం లేదు నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమను ఈ చీరల మూట ఏమిటి ముత్యాల మూట కూడా బహుమతిగా ఇస్తాను పేకాడే తండ్రిని చూసిన ఏ ఆడది పేకాడేవాణ్ణి పెనిమిటిగా తెచ్చుకోదురా
అయితే నీ కర్మ రై ఎత్తుకోరా మూట అమ్ముకుని సొమ్ము చేసుకుందాం. ఈ చీరలు నా కొట్లు అందినట్టుగా ఎవరికి చెప్పకో. వెళ్ళి వెళ్ళు అప్పరా. వరదరాజులు వస్తుంది. రండి కనకమహాలక్ష్మి గారు రండి. ఏమిటి డబ్బు జమేయడానికి వచ్చారా? కొత్త చీరలు తీసుకెళ్ళడానికి వచ్చారా? క్షమించండి వరదరాజులు గారు, మీ దగ్గర అప్పుగా తీసుకున్న చీరలు పోగొట్టుకున్నాను. ఏమిటి పోయాయా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదండి, కొన్నాళ్ళు గడివిస్తే మీరు రుణం తీర్చుకుంటారు. అదేం కుదరదు. వెంటనే నా డబ్బు నాకు కట్టు, లేకపోతే నా చీరలు నాకు తిరిగి ఇచ్చేయి. మెల్లిగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలమ్మా? నువ్వు మర్యాద తప్పచ్చు కానీ మేము మాత్రం మర్యాదగానే మాట్లాడాలా? మీరన్నా న్యాయం చెప్పండి. ఏదో ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని 2000 రూపాయల చీరలు అప్పుగా ఇస్తే అవి పోయాయట క్షమించమని అడుగుతోంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏమిటమ్మా తప్పు చేసి డబ్బా ఇస్తావేంటి? ఆయన ఉన్నదంతా తప్పే ఉంది. నిజంగా చీరలు పోయాయో లేకపోతే నువ్వు అమ్ముకున్నావో మాకు ఎలా తెలుస్తుంది? అమ్మా అప్పు తీసుకున్న తర్వాత డబ్బు కట్టవలసిన బాధ్యత మీరే కదా. అలా పెట్టమ్మా గడ్డి. చూడు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలియదు, కట్టందే మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వను. పోలీసులు ఫోన్ చేయమంటారా? చేయి ఫోను. లాకప్లో పెట్టి లాఠీలతో కొడితే గానీ ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు. నిన్న చేసిన పని క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు పట్టుకో, వాళ్ళు నేను ఇస్తాను. ఆలోచిస్తా ఎందుకు? కాళ్ళు పట్టుకో, లెక్క పెట్టుకోండి. సరిగ్గా 2000. ఒక ఆడపిల్లని అసహాయరాలిని చేసి అల్లరి చేస్తున్న మీకు సభ్యత సంస్కారం ఉందా? సార్ రామసాగర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. డౌటా? ఎస్. డౌట్ ఫర్ యూ? ఎస్ సార్. తప్పు నాయన, ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవరికి డౌట్లు రాకూడదు, వస్తే అది నేరం బాబు. నిజమేనండి, కానీ ఇది ఫ్యాక్టరీ మునిగిపోయే వ్యవహారం. ఇదేమిటి? ఈ పుస్తకంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు అంటే 50 లక్షల రూపాయలు బట్టాడ చేసినట్టు రాసిందా? ఈ పుస్తకంలో ఆ 50 లక్షలు క్లాత్ ఎంపోరియంకి ఇతర షాపులకి 3 రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు రాసింది, ఏది కరెక్ట్? గుట్టు బయట పడితే గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు పోతాయి. అలాగా జరుగుతున్న మోసాన్ని ఇప్పుడే బసప్ గారికి చెప్పాను. ఇది చూడండి సార్. ఏం జరిగింది? మన ఆఫీస్ లో దొంగలెక్కలు రాస్తున్నారు సార్. ఏం రాశారు? రైతులకు వలసిన డబ్బంతా వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఇందులో దొంగలెక్కలు రాశారు సార్. అయ్యా ఈ విషయంలో నాకు ఎప్పుడు డౌట్ రాలేదండి. నార్మల్, వెంటనే ఎంక్వైర్ చేయించు. ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకుని 24 గంటల్లోగా వివరాలు నాకు టేబుల్ మీద ఉండాలి అన్నట్టు. ఇతను నా పేరు శేఖర్ అండి, కొత్తగా అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాను. గుడ్. ఇతని ప్రమోషన్ పేపర్స్ కూడా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా సీరియస్ గా ఉంది, భవిష్యత్ అతను బతకపోవచ్చు, బతికిన కోమా నుంచి బయటపడకపోవచ్చు. స్వామి పనికి మాలిన డౌట్లతో అమ్మాయి గుండెల్లో అవుట్లు బేల్చకు. చూడమ్మా, ఆ లారీ డ్రైవర్ నేను అరెస్ట్ చేయించాను. నేను టీ తాగుతుండగా ఎవరో నా లారీ తీసుకెళ్లి గుద్దేశాడు అని చెప్పుకుంటున్నాడు. అయినా తెలియవాడిని విడిచి పెట్టను. ధైర్యంగా ఉంది. పిల్లలు కూడా లేరట పాపం, చిన్న వయసు. అదేమన్నా మాటలే, విధి లిఖితం. చూడు, ఈ అభాగ్యురాలి పేరు మీద 5000 రూపాయలకి చెక్ రాసి నా టేబుల్ మీద ఉంచు. అలాగే. వెళ్ళొస్తానమ్మా, ధైర్యంగా ఉంది. మాట్లాడలేని స్థితి. బోస్ బాబంటే మీరేనా? అవును. మా ఎస్ఐ గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. ఎస్ఐ ఏం చెప్పకుండా ఆడకండి రమ్మంటావయ్యా. లారీ యాక్సిడెంట్ లో అతను గాయపడి హాస్పిటల్ లో ఉన్నాయండి. అతను మీ బోసుబాబుని తీసుకురమ్మని కలవరిస్తున్నాండి. అతని పేరు శేఖర్ అండి, షుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాండి. బోసా కాగితాల మీద ఆడా సంతకాల బాటమాక. నేనే బోసుబాబు, నాతో ఏదో మాట్లాడాలన్నా. నిజానికి మీరెవరు నాకు తెలియదు, కానీ
ఒకరోజు ఫ్యాక్టరీలో మీరు పసొప్పని ఎదిరిస్తుండగా మిమ్మల్ని చూశాను. నా మనసులో మాట మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చెప్పండి. పసొప్ప దొంగలెక్కలు రాయించి రైతులకు రావాల్సిన 50 లక్షలు కాజేశాడు. ఏమి తని తెలుసుకున్నందుకే నన్ను లారీతో తొక్కించాడు. కేసు పెట్టిన నిలవదు, అందుకే మీకు చెప్తున్నాను. రైతులకు న్యాయం చేకూర్చండి, బసోపను నేరస్తుడుగా నిరూపించండి, నిరూపించండి. రామస్వామి, రామస్వామి, దొంగలెక్కల పుస్తకాలన్నీ దాచేశావా? దాచేశాను. ఏమైనా డౌట్ ఉందా? చిన్న డౌట్. డౌట్ లేదండి. శేఖర్ గారు స్పోహలోకి వచ్చాట, ఏం బయట పెడతాడు ఏమో. ఆ సంగతి తెలిసే మా తమ్ముడు రాజుగారిని ఆసుపత్రి దగ్గర కాపలా పెట్టానండి. ఏం భయం లేదు. ఏమైందిరా? ఏమిటి? ఆ శేఖర్ గారు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసు గారిని పిలిపించి ఆడికి ఏదో చెప్పి చచ్చిపోయాడు సార్. ఆ బోసు గారు ఎక్కడున్నా సరే. ఏం బసవప్ప, దైవనామస్మరణలాగా ఈ మధ్య నిత్యం నానామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు. బోసు, ఒంట్లో ఉడుకురట్టం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకల వేస్తే ఊపిరిపోయే ప్రమాదం జాగ్రత్త. ఎంతమందిని చంపుతావు? నేనెవరిని చంపలేదు. పోనీ చంపించావా? చంపించను లేదు. ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని. బసవప్ప, మనిషి డబ్బు సంపాదించవచ్చు, అధికారం సంపాదించవచ్చు, ఐశ్వర్యము సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కానీ ఎదుటివాడి శవాన్ని కాదు. ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ద్రోహం చేస్తున్నావు. రైతులకు ఇవ్వవలసిన డబ్బును వడ్డీకి తిప్పుతూ దొంగలెక్కలు రాస్తున్నావు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన 50 లక్షల రూపాయల బట్వాడా జరిగిపోవాలి, లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. శోకనద్రి, ఆ కొండగాన్ని పిలిచి వీణ్ణి కూడా లారీ చక్రాలకి బలేసేయమని చెప్పు. ఆడు చేయడండి. ఎందుకని? ఆడు కూతురు బోసుగాడు లవ్ ఆడుకుంటున్నారంట, పెళ్లి కూడా చేసుకోవచ్చు అంట. అయ్యా, ఈ గడుగ్గా కొండగా అల్లుడైతే ఈ లెక్కలదేముంది గానీ తమ గత జీవితం తాలూకు కూడుకలు తీసివేతలు అల్లుడికి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మూత పడిపోతుందని డౌట్ అండి. అబ్బా రామస్వామి, నీ డౌట్లతో నా గుండెలో అవుట్లు బెల్చగా చేతనైతే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు. అయ్యా, ఆ కొండయ్యగారు కూతురు మన మనుషుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసాం అనుకోండి, అప్పుడు ఆ కొండయ్యగారు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు, ఈ బోసుగాడు విరహగీతాలు పడుకుని వీక్ అయిపోతాడు. బాబు గారు, నా తమ్ముడు ఎప్పటి నుంచో కొండయ్యగారు కూతురుని చేసుకోవాలని ముచ్చటపడుతున్నాడు, వీడికి ఇచ్చి చేయండి. శభాష్, అందం తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా. నేను చెప్తూనే ఉన్నాను, బ్రేకులు లేవని నా మాట వినిపించుకోలేదు. పట్టు ముళ్ళు పట్టు అమ్మగా ఉందమ్మా, వత్తు ఇంకా వత్తు గుమ్ముగా ఉందమ్మా, ప్రాణం గాలిలో తేలిపోతోంది, ప్రాణం గాలిలో తేలిపోతోంది. ఆగు కాస్త ఆగు, అలరుద్దాయమ్మా, thank you.
చేసుకో పుణ్యం నీదమ్మా, చేయి తగిలితే ఫలితం నాదమ్మా. తాకిత గాజుల చేయి గాయం కూడా హాయి, ఎడలో చల్లగా రాయి బలపుల లేఖలు వేయి. పర్వం అందుకే గోల చేస్తుంది. ఉండు అప్ప ఉండు, సిగ్గుగా ఉందమ్మా. పట్టు ఒళ్ళు పట్టు అబ్బా, కమ్మగా ఉందమ్మా. చేసే పెదవుల్ని మూసేయకు, ఎప్పుడు కాదని ప్రాణాలు తీసేయకు. నెప్పికి దప్పికి తప్పులు ఒప్పులు లేనే లేవమ్మా, తప్పులు పట్టక తిప్పలు పెట్టక దగ్గర కావమ్మా. ఒళ్ళు పట్టు అబ్బా, కమ్మగా ఉందమ్మా. ఆగు కాస్త ఆగు, అల్లరద్దోయమ్మా. ప్రాణం గాలిలో తేలిపోతుంది, సోలిపోతుంది. కూర్చోండి బాబు. ఎరా, నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా. అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు, వెంటనే దాని పెళ్లి ఏర్పాటు చూడు. నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేనెట్టా చేయగలను బాబు. అదేమన్న మాట్ర, నీ కూతురు నాకన్న బిడ్డలంటే నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000, నీ కూతురికి నగలే చేయించుకుంటావో, నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్న మాట్రా, మన శోభనాథుడు తమ్ముడు రాజు. ఎరా, ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలు మూడాసులు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటారా కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు పేకాట్లో నా పార్ట్నరు. అప్పటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే, నీ బతుకు బాగుపడబోతుంది. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతు నీ జూదగాన్ని నేను చచ్చినా చేసుకోను, నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావేంటే? ఆ బాబు దేవుడు దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. నువ్వు కొట్టినా సరే చంపినా సరే ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు. నీ ఇష్టానికి అమ్మాడంగా ఉంటే నన్ను కూడా చంపు. మా ఇద్దరిని వల్ల కడిగి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనాలాడు. బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు, ఆడి ముందు కిక్కు మన్నాడంటే మక్కలు ఎగదంటాను. జాగ్రత్త. ఏంద్రా పిల్లాట పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది. ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది చెప్పు. లక్ష్మి ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు. లక్కం పెట్టించడానికి ప్రోగితుల కోసం కూడా వెళ్ళాడు. ఏంద్రం మనవడా, ఇంకా ఆలోచిస్తా నిలబడ్డావు? ఇదే ఒక ఆడ కూతురు నా కాడికొచ్చి మాట అనుంటే
ఆ బ్రహ్మ దేవుడు అడ్డం వచ్చేది ముళ్ళు కర్ర చూపించి మూడు ముళ్ళు వేపించామని. మీ మనవడేం తక్కువ తినలేదు తాత. లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కడిగించి అప్పుడు వేయిస్తాడు మూడు ముళ్ళు. చెప్పాశ్రం మనవడ అది ప్రేమము నేను పౌరుషం అంటే పద పదం మీ ఇంటికి నడు. కొడాలి కొండయ్య గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని. నాయనా వరుడు పేరే ఉంటున్నారు? పిన్నమనేని బోసుబాబు. ఎవడవే నువ్వు? ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఈ ఇంటికి కాబోయే అల్లుడు నువ్వు కాదా? నా తమ్ముడు నార్మయ్. చూడండి పంతులు గారు, ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం, కనుక లగ్న పత్రిక మా పేరు రాయండి. లగ్న పత్రిక మార్పించడానికి నువ్వు ఎవడవయ్యా? ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయే వాడికి అధికారం ఎక్కువ ఉంటుంది కొండయ్య. అవును నాన్న, నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబే, నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. ఓసియరి మగవా, ఈడేవాడో ఈడి గతం ఏమిటో ఈడి కుటుంబం ఎట్టాడో తెలిసి ఉంటే నువ్వు ఆ మాట అని ఉండేదాని కాదే. రామేంద్ర నా కుటుంబానికి, ఈడు ఈ పిన్నమ నేను వెంకట నారాయణ మానవుడు. అబ్బో తిప్పావులేవయ్యా మీసం, మా గొప్ప చరిత్ర ఉంది నీకు. నీ కోడల రాజేశ్వరం మర్డర్ చేసి జైల్లో ఉంది, దాని కొడుకై బోసుబాబు. చూసావరా నా తల్లి హత్య చేసిందా? నా మీద కనబడతావు, నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది అని చూసుకో. లక్ష్మికి నా మీద అయిష్టత కలిగించాలని ఏనాడు చనిపోయినా నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా? చెప్పరా? నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పు. నువ్వు నన్ను చంపినా సరే నీ అమ్మ జైల్లోనే ఉంది, ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద ఒట్టేసి నీ దాతం చెప్పమను. వాడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు, నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏంటో చెప్పు. చెప్పు తాత. మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు. నువ్వు తాగుబోతివని జూదగాడివని తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉందని చెప్పినా ఆయన నేను దూరం చేసుకోలేను. జైల్లో ఉన్న రాజేశ్వరమ్మ దేవత, లక్ష్మి పెళ్లి ఆమె కొడుకుతోనే జరిగి తీరాలి. ఆహా నూరు ఇవన్నీ ఆడకూతురమై చేయొచ్చుతావు తాత. నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తుతావెందుకు? ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు? బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మకిచ్చిన మాట కోసం నీతో నిజం చెప్పలేకపోయాను బాబు. 14 సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి 26న విడుదలవుతోంది. జనవరి 26 అంటే రేపే బాబు, రేపే. ఈ మూర్ఖుడు వేసిన అపనిందకి విడుదలయ్యి వచ్చిన మీ అమ్మే సమాధానం చెప్తుంది. ఏంటి, రేపు రాజేశ్వరి విడుదలవుతోందా? అవునండి. అది బ్రిడ్జ్ దాటి ఊళ్ళోకి రాకూడదు. రాజేశ్వరి 6 గంటలకే జైలు నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింటుంది తాత? ఆ బసప్పగారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అవరా నా ప్రియమైన ఉద్యోగులారా, చెరకు రైతులారా, ఈవేళ జనవరి 26 సాధారణంగా చాలా మంది 15 మాత్రమే జెండా వందనోత్సవం చేస్తారు, కానీ మనం మాత్రం 15 పాటు జనవరి 26 కూడా జెండా వందనం చేస్తాం. ఈ శుభ సమయంలోనే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. నిజానికి నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా నేను కూడా కార్మికుళ్లాగే ఉంటున్నాను. ఇప్పుడు జెండా వందనోత్సవం జరుగుతుంది. ఈ నరహంతకు మళ్ళీ నా ప్రాణాలు తీయిపోయింది, దీన్ని అరెస్ట్ చేసి నా ప్రాణాలు కాపాడండి. నీ బిడ్డను నీకు చూపించి సంతోషపడదాం అనుకున్నా ఇవాళకి మళ్ళా ఎంత పని చేసి చెప్తాలే. సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరు మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించడం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా నీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి 4 రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరు జారి తోలాడకండి. మిస్టర్ జస్టిస్,
ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలను అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసవప్ప గారిని కొన్ని వందల మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా, నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. ముద్దాయి చాలా తీవ్రమైన మనప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లతా చూస్తుంది, కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్లీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ. అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్లారు. అడ్డులే, ఎవరు మీరు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. యజమాని గారిని కలవడానికి వీలు పడదు. వీలు పడదా? ఎవరు మీరు? రైతులం. రైతులైతే చేలో సాగు చేసుకోవాలి, కానీ ఈ గొడవలు దేనికి? మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప చందాలు వసూలు చేశారు. రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఏది డబ్బు? ఎక్కడున్నాయి పిండి కట్టలు? పిలవమే యజమాని. ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను. ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వల్ల కాదు. వల్ల గాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి? భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దులుపుకోవాలంటే వీలు పడుతుంది అనుకుంటున్నావేమో. వారం రోజుల్లోగా బట్వాడ జరక్కతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళారా చూస్తావు. ఎవరు వాళ్ళు? మన పక్కూరు రైతులండి. తాము ఇచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాం. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది? రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 100,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు. ఈ అకౌంట్ లోదే. ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకే డౌట్ లేదు. కొండయ్యా, ఆ గరికిపాడు రవీంద్ర గంగవెర్రులు ఎత్తిపోతున్నాడట. రైతులందరినీ కూడగట్టి మీటింగ్ కూడా పెట్టట బాబు. ఈ మాట ఆనోట శ్రీకాంత్కు తెలిసింది అంటే మన పని గల్లంతే. ఏమంటారేంటి పాపం? ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా త్రాచు పాములున్నాయట. Thank you.
వాళ్ళ రహస్యాన్ని నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసవప్ప కలిసి నన్ను ఎందుకు వచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి? రైతులకు మేలు చేయడానికా, వాళ్ళ ప్రాణాలు తీయడానికా? ఎవరమ్మా మీరు? ఎవరా? చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే ఆ రవీంద్ర భార్యను. నేను హత్య చేయించడేమిటమ్మా? మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. పొరపాటు కాదు శ్రీకాంత్, రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు ఇస్తానని మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది. భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నిన్ను నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయిస్తాను. చూడమ్మా, నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేసుంటాడు. రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను. రేపు ఉదయం నేను రైతుల్ని తీసుకురా. ఆ బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాళ్ళకి నీ భర్తను చంపించింది నేను. ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రు శేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ను పట్టుకున్నావు కదా సెప్పా, నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను. అతన్ని చంపిన హంతగురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. నేను నేరం చేసే బయటకు వెళ్తాను రా, నిన్ను చంపి పోలీసులకు అప్పచెప్తాను. అలా నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుణ్ణి చంపిన నేను 14 సంవత్సరాలు జైలు గోడల మధ్య కుమిలిపోయాను. భర్తను పోగొట్టుకుని బిడ్డకు దూరమై అన్యాయానికి గురై కటకటాల మధ్య కుమిలిపోయిన ఒక ఆడదాని మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. హంతకుణ్ణి చంపిపోయిన నాకు జైలు శిక్ష, నమ్మిన వాళ్ళందరినీ రక్తపు మడుగులో పడవేసిన ఆ నీచుడు నిర్దోష, మీరే చెప్పండి. అత్యద్భుతమైన కట్టుకథ. నేను హత్యలు చెయ్యడమేమిటి? తన భర్తను చంపాడన్న కక్షతో శ్రీకాంత్ ను చంపాలని ఓ రోజు రాజేశ్వర బంగళాకొచ్చింది. శ్రీకాంత్ ని అతని కూతుర్ని చంపడమే కాక అడ్డొచ్చిన నన్ను కూడా చంపబోయింది. జడ్జి గారు, ఆ రాజేశ్వర మొహం చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను నవిలి మింగేయాలని చూసి ఆ చూపు చూస్తే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను. కానీ వెంటనే రాజేశ్వరిని శిక్షించి నన్ను రక్షించండి. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు నడుస్తున్న కేసు రాజేశ్వరి బసప్ప గారిని హత్య చేయబోయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడానికే గాని ఎప్పుడో జరిగిపోయిన హత్యల పూర్వాపరాలు విచారించడానికి కాదు. రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని ఘోరంగా హత్య చేయబోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షి అన్న కొడుకి. అతనే గనక అడ్డుపడి ఆపి ఉండకపోతే బసప్ప గారు దారుణమైన హత్యకు గురై ఉండేవారు. కనుక అతన్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ పేరు? పిన్నమనేని బోసుబాబు. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని గొడ్డలతో నరకబోతుండగా మీరు పట్టుకుని ఆపిన మాట నిజమా? నిజమే. ముద్దాయికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? ఆమె నా కన్న తల్లి. ఆవిడ మీ కన్న తల్లి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? నేను భగవద్గీత మీద ప్రమాణం చేసింది నిజం చెప్పడానికి, సిగ్గుపడి అబద్ధం చెప్పడానికి కాదు. ఆర్డర్ ఆర్డర్. పోనీ, మిమ్మల్ని కన్నది ఒక హంతకురాలని తెలిసి మీకు అసహ్యం వేయటం లేదు? లేదు. ఎందుకని? నన్ను కన్న సమయంలో ఆవిడ హంతకురాలు కాదు కనుక. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఆవిడ హంతకురాలని తెలిసి మీకు బాధ వేయటం లేదు? లేదు. ఎందుకని? క్రూర జంతువు అయిన పెద్ద పుల్ని వేటాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష వేయిస్తారు.
కానీ అదే పెద్ద పులి మనుషులను చంపుతూ మేనేటర్గా మారిన మరుక్షణంలో దాన్ని కాల్చి చంపిన వారికి బహుమతి ఇస్తారు. నా దృష్టిలో ఈ బసవప్ప ఒక మేనేటర్. అలాంటి వాణ్ణి చంపబోయిన నా తల్లిని చూసి గర్వపడతానే కాని బాధపడ్ అంటే అంటే మీ తల్లి చేయబోయిన హత్యను మీరు సమర్థిస్తున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నాను మిస్టర్ జస్టిస్. ముద్దాయి కొడుకైన ఈ బోసుబాబు తన తల్లి చేసిన నేరాలని ప్రోత్సహించిన వాడవుతున్నాడు, కనుక ఇతను కూడా శిక్షారుడు అవుతాడని మనవి చేస్తున్నాను. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు తెలియంది కాదు మీ న్యాయశాస్త్రం, నాకు తెలియంది కాదు మన భారత శిక్షా స్మృతి. నా తల్లి చేసిన నేరానికి కారణం తెలుసుకోమంటున్నాను. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వ్యక్తికి మీరు జైలు శిక్ష ఎందుకు విధిస్తున్నారో దయచేసి తెలియజేస్తారా? ఆ నేరస్తుడి మనఃప్రవృత్తిలో శిక్షాకాలంలో మార్పు వస్తుందని. కానీ నా తల్లి మనఃప్రవృత్తిలో 14 సంవత్సరాలుగా మార్పు రాలేదు. మీ న్యాయస్థానం విధించిన శిక్ష సంపూర్ణంగా పూర్తి చేసిన ఆవిడ ఆలోచన సరణిలో మార్పు లేదు. ఇది మీ న్యాయశాస్త్రం తప్పంటారా? అప్పుడు మీ తీర్పు తప్పంటారా? ఆలోచించండి న్యాయమూర్తి గారు, తన కళ్ల ముందే తను నమ్మిన వాళ్లను ఘోరంగా క్రూరంగా దారుణంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడు శిక్ష తప్పించుకుని నిర్దోషిగా తిరుగుతున్నాడు. ఈ నిజాన్ని భరించలేక శిక్ష అనుభవిస్తున్న కాలంలో మానసిక పరివర్తనను పొందవలసిన నా తల్లి కోర్టు ఇవ్వలేని తీర్పు తానే ఇవ్వాలని, ఆ రాక్షసుని హతమార్చాలని మానసిక ఉద్వేగానికి గురైంది. తను ఏం చేస్తున్నదో తెలియని ఆవేశంలో వాడి మీద విరుచుకుపడింది. ఇప్పుడు హత్యా ప్రయత్నం కింద మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆవిడకి మీరు కఠిన కారాగార శిక్ష విధిస్తే ఆవిడలో మార్పు వస్తుందా? లేక తిరిగి రాగానే మళ్ళీ ఆ బసప్పం చంపాలని చూస్తుందా? అందుచేత నా తల్లి చెప్పిన నిజాన్ని బయటకు తీయటానికి ప్రయత్నించండి. ఈ హత్యలు బసవప్పే చేశాడని రుజువైతే ఒక హంతకుడు ఉరికమ్మ నుంచి తప్పించుకుపోతున్నాడన్న తపనతో తాను హంతకురాలుగా మారిపోతున్న ఒక అపహాగ్రురాలిని కాపాడిన వారవుతారు. రాజేశ్వరి, నువ్వు చెప్పినది వాస్తవమని చెప్పడానికి ఆ సంఘటన జరిగినప్పుడు చూచిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంది. ఎవరు? వాచ్మెన్ కొండయ్య భార్య సావిత్రి. ఆమెను కోర్టుకు పిలిపిస్తే వాస్తవం మీకే తెలుస్తుంది. సావిత్రికి సమన్లు పంపండి. కొండయ్య, నీ భార్య లాంటిది నిప్పండి. ఆర్పలేవా బాబు గారు? నీ భార్యకి ఏం తెలుసో మనకు తెలియదు, ఆవిడ కోర్టులో ఏం చెప్తుందో అంతకంటే తెలియదు. ఎరా, నీ భార్య చస్తే నీకేమైనా నష్టమా? ఆవేశపడకుండా, కోడి మాంసం తింటానికి అలవాటు పడ్డ మనిషి పక్కింటి కోడి పుంజునైనా సరే సొంతింటి కోడి పెట్టనైనా సరే అంతే ఆప్యాయంగా కోసుకు తినేస్తాడు. అంచేత హత్యలు చేయడానికి అలవాటు పడ్డ మనిషి స్వపర భేదాలు చూసుకోకూడదు. అంచేత నీ పెళ్లం మీద జాలి మర్చిపోయి నీ మీద ప్రేమ పెంచుకో. నీకు కావలసినంత డబ్బు, నువ్వు పట్టుకెళ్ళగలిగినంత డబ్బు తీసుకెళ్ళు, కానీ భార్య మాత్రం కోర్టుకు రాకూడదు. ఆమె సహజంగా అతి సహజంగా మరణించాలి. పని పూర్తయ్యే పట్టుకెళ్ళా. అయ్యా, వీడి పెళ్ళం కన్నేళ్లకు లొంగిపోయి అప్రూవర్గా మారిపోయి వీడు వీడి పెళ్ళం కలిసి కోర్టులో మన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారేమో నాకు డౌట్ గా ఉంది. వాడు అలా మారినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానయ్యా. ఎలా? కేసు నీ మీదకి తిప్పించేస్తా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏదైనా డౌట్ లేదండి. ఎందుకే భయపడతావు? తెలివిడి చేతిలో సత్తే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. వద్దయ్యా, నీ దండం పెట్టాను. నేను తప్పదయ్యా, నా కోసం కదయ్యా నేను బ్రతికేది. మహాలక్ష్మి కోసం నేను బ్రతికుండాలి. నన్ను తప్పదయ్యా, ఆ పిల్లని అనాల్సిన చేయకయ్యా. నేనుండగానే నాది ఎందుకు అవుద్దే? నువ్వు తప్పేళ్ళ ఇద్దరు అత్యధికారులు అవుతావు. ఏ కనక మహాలక్ష్మి, నీకోసమేనే ఆవిడ దాన్ని చంపేస్తుండాను. నువ్వు కోరుకున్నాడితో 100,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నాకు ఊగ తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు మా రక్త మాంసాలు తిని బ్రతుకుతున్నవే గాని ఏనాడైనా మా సంతోషం కోసం ఒక్క పనైనా చేసావా? నువ్వు తాగుబోతువైనా జూదగాడివైనా కసాయి వాడివైనా కన్న తండ్రివని ఇన్నాడు నిన్ను భరించాను. కానీ కానీ ఈరోజు 15 ఏళ్లుగా మంచాన పడి కూడా నీకు సేవలు చేయాలని తాపత్రయపడే ఆవిడ తల్లిని నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపాలని చూస్తున్న ఈ రోజు మాత్రం నిన్ను, నువ్వు నా కళ్ళ తండ్రివే కాదు, వెళ్ళిపో. నీలాంటి రాజ్యం ప్రతికుంటే మా ప్రాణానికి భద్రం లేదు. ఇక్కడి నుంచి
ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాక నిన్ను బతకేస్తాను. కొండయ్య, సావిత్రమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండటం. మిస్టర్ జస్టిస్, ముద్దాయి పేర్కొన్న సాక్షి కోర్టుకు హాజరు కాలేదు అంటే ముద్దాయి ఈ కేసులో ఆమె సాక్షి అని చెప్పిన విషయమైనా అబద్ధమై ఉండాలి లేదా? లేదు, సాక్షి కోర్టుకు వచ్చింది. ఈ అవిటి మనిషి ప్రాణాలు కాపాడి న్యాయస్థానానికి తీసుకురావటానికి నేను చిందించిన రక్తమే నా కన్న తల్లి ఆవేదన నిజమని నిరూపించడానికి ఆధారం. న్యాయమూర్తి గారు ఒక సాక్షిని పైశాచికంగా చంపడానికి ప్రయత్నించారంటే ఆ దారుణం వెనుక దాగి ఉన్న దావానల లాంటి నిజాన్ని పరిశీలించండి. మిస్టర్ జస్టిస్, మీ వెనుక ధర్మదేవత ఉంది. గంతలు కట్టి ఉన్న ఆ కళ్లకు ఈ సంఘంలోని కుట్రలను కుయుక్తులను చీల్చి చూడగల శక్తి ఉంది. ఆ ధర్మదేవత సాక్షిగా ఈ సాక్షిని ప్రశ్నించి నా తల్లికి న్యాయం చేకూర్చండి. సాక్షిని ప్రశ్నించడానికి భూమిలో ప్రవేశపెట్టండి. సావిత్రి గారు, 1970 మే నెల 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్ గారిని హత్య చేశారు. ఆ రోజే మరో హత్య జరిగింది. లోగడ ఆ హత్యను మౌనంగా అంగీకరించిన ఈ ముద్దాయి ఇప్పుడు ఆ హత్యలకు కారణం శ్రీ బసవప్ప గారేనని, అందుకు సాక్ష్యం మీరేనని చెప్తోంది. అందులో ఏది నిజం? బసవప్ప చంపాడన్నదే నిజం. ఈ విషయం 14 సంవత్సరాల క్రితం కోర్టులో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేను కోర్టుకు రావాలని అనుకున్నాను, కానీ నా భర్త కోర్టుకు రానివ్వకుండా నన్ను అవిటిదాన్ని చేశాడు. లోకానికి పక్షవాతం వచ్చిందని చెప్పాడు. బసవప్ప శ్రీకాంతం చంపుతుండగా మీరు చూశారా? చూశాను. ఒక్క శ్రీకాంత్నే కాదు, ఆ రోజు నా బిడ్డని చంపడం కూడా చూశాను. రాజేశ్వరిని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత శ్రీకాంత్ గారి కూతుర్ని కూడా చంపేస్తాడన్న భయంతో క్రింద పడుకున్న నా బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల్లో ఉన్న శ్రీకాంత్ గారి కూతుర్ని తీసుకుని కర్టెన్స్ అటు పారిపోయాను. బసవప్ప లోపలికి వచ్చాడు. నా బిడ్డనే శ్రీకాంత్ గారు కూతురనుకుని చంపటానికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. పసిదాన్ని కూడా పైలోకానికి పంపించేస్తే ఈ ఫ్యాక్టరీకి నేనే ఏకైక అధిపతినైపోతా. అలా ఆ బిడ్డని పోగొట్టుకుని ఆ నిజాన్ని నా భర్తతో చెప్తే
ఈ కనక మహాలక్ష్మిని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో మన కూతురేనని చెప్పారు. ఆ బిడ్డ నా కూతురు కాదు న్యాయమూర్తి గారు, నా యజమానురాలు. తన కూతుర్ని కోట్లాది రూపాయల ఆస్తిగా వారసురాలని చేయాలన్న దుర్బుద్ధితో అపూర్వమైన కథలని చెప్తోంది. రే నీచుడా, జాలి దయా నీతి లేకుండా క్రూరంగా శ్రీకాంత్ గారిని చెప్తావు, కానీ యజమాని దగ్గర ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసంతో ఆయన బిడ్డ నేను సాకాను. కన్న బిడ్డ చనిపోయిన దుఃఖాన్ని, కట్టుకున్నవాడు నన్ను అవిటిదాన్ని చేశాడన్న నిజాన్ని, నా యజమానురాలు నా ఒళ్ళో పెరుగుతోందన్న సత్యాన్ని ఇన్నాళ్ళు దాచుకుని దేవుడు లాంటి జడ్జి బాబు గారి ముందు బయట పెడుతున్నాను. అయ్యా జడ్జి గారు, నేను చెప్తున్నది నిజం. చచ్చిపోయిన నా బిడ్డ ఆత్మ సాక్షిగా, భగవంతుడి సాక్షిగా, వెళ్ళిపోతున్న నా ప్రాణాలు సాక్షిగా, ఈ కనక మహాలక్ష్మి శ్రీకాంత్ గారి కూతురే. మిస్టర్ జస్టిస్ షీజ్ డెడ్. జడ్జి గారు, నన్ను కోటీశ్వరాన్ని చెయ్యాలి అని ఈ తల్లి అబద్ధం చెప్పిందని ఆ నీచుడు నింద వేశాడు. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ న్యాయశాస్త్రాలు అంగీకరిస్తే, మన హిందూ ధర్మం ఒప్పుకుంటే నేను ఈమె కన్న బిడ్డని తీర్పు చెప్పండి, ఈమె నా తల్లి అని తీర్పు చెప్పండి. నాకు ఈ ఆస్తి ఇవ్వమని అడగటం లేదు, పోయిన నా తల్లి ప్రాణాలు తెచ్చి ఇవ్వమని అడగటం లేదు. కేవలం నేను ఈమె బిడ్డ నేను తీర్పు చెప్పమని అడుగుతున్నాను. చరిత్రలో ఈమె బిడ్డగానే మిగిలిపోతాను. యజమాని ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో తన కన్న బిడ్డని కళ్ళ ముందే చంపుతున్న నోరెత్తలేదని చెప్పి చనిపోయిన ఈ సావిత్రమ్మను చూసి, డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఉండి కూడా తనకు ఐశ్వర్యం అక్కర్లేదని, ఆ పేద తల్లినే తన తల్లిగా ప్రకటించమని కోరుకున్న ఈ కనక మహాలక్ష్మిని చూసి, ప్రపంచ దేశాలలో భారత స్త్రీకి ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో అర్థమవుతోంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీ. నౌ ద జడ్జిమెంట్. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసవప్పను హత్య చేయబోయింది అన్న వాదాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించగలిగారు. కానీ అప్పటి ఆమె మానసిక పరిస్థితిని ఆలోచించమని సాక్షి బోసబాబు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని, ముద్దాయి మానసిక రుగ్మతతో ఉన్నదని విశ్వసించి వైద్యులు సీజోఫీనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతోందని ధ్రువపరచబట్టి ముద్దాయి రాజేశ్వరిని విడుదల చేయడమైంది. రాజేశ్వరి సావిత్రి కథనాల ప్రకారం శ్రీకాంత్ హత్య తాలూకు వివరాలను, కుమారి కనక మహాలక్ష్మి షుగర్ ఫ్యాక్టరీకి అసలైన యజమానురాలా అన్న విషయాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైంది. అమ్మా వద్దమ్మా, అలా కన్నీళ్లు పెట్టద్దు. ఒక గంట రక్తాన్ని, ఒక గంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా. ఏ శిక్ష నుంచి బసవప్ప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను. ఒకవేళ వాడు న్యాయానికి సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా. చూడమ్మా, అమ్మ ఎట్టుంటదో, అమ్మ చేత్తో గోరు ముద్దలు ఇడితే ఎట్టుంటదో, అమ్మ ఒళ్ళో ఆదమరిచి నిద్రపోతే ఎట్టుంటదో, ఏం ఎరగకుండా పెరిగాడమ్మా నా మనవడు. ఆ బసప్పగాడి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద ప్రేమ చూపించు. మామయ్య గారు, నా పగని తన పగగా మార్చుకుని ఆ నీచుడిని ఉరికంబం ఎక్కిస్తానని నా బిడ్డ అన్న మరుక్షణంలోనే నా మనసులోని పాషాణం కరిగిపోయింది. ఇక నుంచి ఈ బిడ్డకి మాతృమూర్తిగానే మిగిలిపోతాను. నేను నా భార్యను చంపాలని చూశాను, కానీ ఆ బోసుగాడు అది ఎవరి మూలంగా బతికింది అన్నది కాదు ప్రశ్న. దాన్ని నువ్వు చంపకపోవడం వల్ల అది కోర్టుకొచ్చే కనకమాలక్ష్మ శ్రీకాంత్ కూతురేనన్న నిజాన్ని చెప్పింది. నీ అసమర్థత మూలంగా ఆస్తి దానిదో మాదో తేలే వరకు ఆస్తి కోర్టు హ్యాండ్ ఓవర్ ఉంటుంది. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా. బాబు గారు నన్ను చంపొద్దు, నీ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపలేకపోయావు అందుకే చస్తున్నావు. బాబు గారు
మీ ఆస్తి గడ్డల్లా కనకమహాలక్ష్మిగా అది ఎట్టగా నా కూతురు కాదు. ఇంకో అవకాశం ఇప్పిస్తే ఇప్పుడు దాన్ని చంపేస్తాను. మరో రెండు రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు. ఈలోగా నువ్వు కనకమహాలక్ష్మిని చంపేస్తే ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు. అలాగే శోభనాద్రి, ఈ కొండయ్య తప్పించుకోకుండా నీ మనుషుల్ని ఏర్పాటు చేయి. ఆలోచిస్తున్నా ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరను అని తలుచుకుంటే నా అన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్నా. కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాట మీద నడిపించలేకపోయినా కబడ్దార్ కనకమహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను. నమస్కారం అండి.
దన్నాలు దశకాలు సరే ఎడకి ఎందుకు వచ్చా మస్కా కొట్టడానికా? నా కూతురు కోసం వచ్చాను. ఇంకా నీ కూతురు ఏందయ్యా కోర్టు కాదన్నాక? ముళ్ళు గారు ఇచ్చానంటే 30 రోజులు పడకేస్తావు. మర్యాద గల్లు వెళ్ళేసా? వెళ్తావా ఏ చేయమంటావా అనేమనుకు. నీకు తెలవదమ్మా, షేలో కలుపు చెప్పులో ముళ్ళు ఎట్టాటియో షేడు చేసే ఇల్లు అట్టాటి వాళ్ళే, ఇలా నమ్మకూడదా? ఏమండి, నేనేం కనకమహాలక్ష్మి ఆస్తి కోసం ఆశపడటం లేదు. సమాధి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది. ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు. అందుకే కూతురుగా నా కూతురు కోసం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా. పెళ్ళం సత్యగా నీకు బుద్ధి రాల, ఎల్లమ్మా ఎల్లు. ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు వెలిగించాలి. ఎల్లమ్మా ఎల్లు 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 తీసుకెళ్ళా. ఇదేనమ్మా మీ అమ్మ సమాధి. దీపం వెలిగించమ్మా. డోంట్ వరీ, హి విల్ బి ఆల్ రైట్. అమ్మా, నీ ఉసురు పోసుకోవాలని చూసి నాకు ఊపిరిపోయించావమ్మా. నువ్వెంత కసాయపడివైనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రివి కదా నాన్న. వద్దమ్మా, తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషినమ్మా నేను. నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా. కొండయ్య, ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు, ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు, అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. బోసుబాబు, నువ్వు నన్ను బతికించావు, నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను. ఆ బసవప్ప చేసిన హత్యలకు, చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళని పోలీసులకు చెప్పేస్తాను. ఈ నెల 30వ తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టు కానీ అతనికి తెలియకూడదు. అయ్యా, కనకమాలక్ష్మ తప్పించుకుంది, కొండే కూలిపోయేట్టు ఉన్నాడు, తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్. బసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి. రైతుల్ని తీసుకెళ్లేంత మాత్రాన ఆ బసవప్ప ఫ్యాక్టరీని వదిలిపెడతాడా? అవును బాబు, వాడు రక్తం రుచి మెరిగిన పులి, మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు. తెలుసమ్మా, వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు. అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను. మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని. మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడిని ఎత్తురు బొట్టుతో ఖరీదు కట్టి బాకీ చెల్లిస్తానమ్మా. ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా రామస్వామి? చిత్రం చేశానండి. ప్లీజ్ బసవప్ప గారు ఊరుకోండి, మీరు ఈ ఫైల్ ఒకసారి చూసి సంతకాలు చేస్తే
మీతో అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను. ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను. ఆ కొండయ్యగాడి పెళ్ళం ఆస్తి కోసం ఆడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది. ఊరుకో రామస్వామి ఊరుకో. కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు, అలాగే ఇదీను. నాలుగు రోజులు పోయిన తర్వాత కాన్పు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకే వచ్చేస్తుంది. ఊరుకో, ఇదిగో సార్ వెళ్ళొస్తా. ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో. ఏమైందిరా? హరి హరి, దుర్మూర్తంలో ఫ్యాక్టరీ అప్పచెప్పాం. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను డౌట్ పడుతూనే ఉన్నాను. నా డౌట్ కరెక్ట్. మిషనరీ చెడిపోతే ఫ్యాక్టరీ మూతపడినట్టేనా బాబు గారు? నన్ను అడుగుతావేమిట్రా? కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. మిషనరీ ఏజ కోసం వేకియా నుంచో తెప్పించి గవర్నమెంట్ ఎప్పటికో వేయిస్తుంది. అయితే వేల కొద్ది ఎకరాలు వేసిన చెడుకోవాలి. ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది. కోర్టుల బోసుగాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగిపోయావేం బసవప్ప? ఎందుకు ఆపుతానయ్యా? నువ్వు ఆ కనకమహాలక్ష్మి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వల్లే కదా ఫ్యాక్టరీ నా చేయి దాటిపోయింది. ఈ ఫ్యాక్టరీ నా చేతిలో కనుకుంటే ఇప్పుడు లక్షలకు లక్షలు తారపోసి విమానంలో మెషినరీని ఇంజనీర్ని తెప్పించి ఫ్యాక్టరీని పనిచేయించేవాడిని, రైతులకి ఏ కష్టం లేకుండా చూసేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వెంటనే సమ్మెలు సత్యాగ్రహాలు జరిపించండి. ఈ ఫ్యాక్టరీని తిరిగి నాకు అప్పగించేలా చూడండి. మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను. ఇతన్నే నమ్ముకుంటే మీ నోట్లో దుమ్మే. గొర్రె గొర్రె నే నమ్మాలి, కానీ కసాయి వాడిని నమ్మకూడదు. ఈ రైతుల మనసు విరిచి నా మీదకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదూ. నీ నక్క జిత్తులను నార కింద తొక్కేసి నీ దుర్మార్గాన్ని కాలరాస్తాను. నా సర్వస్వం ధారపోసైనా సరే చేలల్లో ఉన్న చెరుకు పంటను బెల్లపచ్చల కింద మారుస్తాను. జయం మాదేనని నిరూపిస్తాను. అయ్యా, వీడి దగ్గర మంత్రశక్తులు ఏమన్నా ఉన్నాయా అన్న డౌట్. రామస్వామి, నీ డౌట్ కరెక్టేనయ్యా. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి. పదుగురు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి. శ్రమజీవులు ఈనాడే, శంఖారావం పూరిస్తే జయం మనదే. జయం మనదే, జయం మనదే. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి. పదుగురు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి.
అందరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి. పదుగురు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి. స్వార్థం ద్వేషం ఎన్నెదురైనా నిన్ను నాపలేవు, సామాన్యులదే రాజ్యం. ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట, ఎక్కడుంటుందో మీకు తెలుసా? చెబుతాను గారు, మీరెవర్రా? నేను అమ్మాయి తోడుకోడలండి. చిచి పింతండ్రినండి, ఇతను బావ. ఆడపిల్లను ఒంటరిగా పొరుగుళ్ళో వదిలిపెట్టారంటరా? తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుందామనే వచ్చామండి. అట్ట అన్నారు, బాగుంది. ఇదిగా ఆ ఇంట్లో ఉంది, మరి ఇంకా రెస్ట్ తీసుకోండి. దొంగ సమస్యలరా, వారసలు కలుపుకున్నంత మాత్రాన నేను గ్రహించలేను అనుకున్నానైతే. ఎవరండి మీరు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? లేరండి, నేను ఒకదాన్నే. ఎండన బడి వచ్చాం, కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? పగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట. నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి, పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి. ఎరా బంగారి, అదేమిట్రా బొగ్గేమిట అలా బూర్లే బాచిపోయింది? కిలి ఏమైనా వేసావా? లేదు. కందిరేగా ఏమైనా కుట్టిందా? కాదు. చెప్పవయ్యా. అదేనండి. ఏది? చిన్నబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి. మేము వచ్చేదారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి. చిన్నబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్లి గాంధీ గారి లెవెల్ లో విడదీయిపోయారండి. అందులో ఒకడు గాడ్సే లెవెల్ లో చెంప పగల కొట్టాడండి. ఇదేమి జన్మరా అనేది? ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి గాని కలపడానికి ప్రయత్నం చేస్తావా? ఇదేం బుద్ధిరా నీకు? ఎందుకు నవ్వుతావు? నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని. నోర్మయ్య లెక్కలు చూడు. ఓరి నీసికా దరగా, పెళ్ళైన 7 నెలలకే బిడ్డ పుట్టినట్టు 3 నెలలకే బెల్లం చేయించాడయ్య బోస్. ఎవరారు? లూసుబాయ్ గారు, మీ చెరుకు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి, ఇంకా ఎందుకు 100 ఏళ్ళు పెడతారు? గ్రామంలో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారే. ఏమి జ్యోతి, శుభ్రేఖలు పట్టుకొచ్చా? నా పెళ్ళి. సుబ్బయ్య గారు, ఇదిగో శుభ్రేఖ, మీరు తప్పకుండా రావాలి. ఇదేదో చాలా చిత్రంగా ఉందా? నీ బాబు పేరు నా పేరు ఒకటే. ఈవిడికి ఎలాగూ తండ్రి లేడు, కన్యాదానం నువ్వే చేకూర్చుపోయా. కన్యాదానం చేయటువంటి ఇష్టమే, కానీ ఎరగునోడు కాళ్ళు కట్టడం అంటేనే కష్టం అమ్మా. తప్పకుండా వస్తారు కదా. అక్కేం చేస్తాడు, 50 ఏళ్ళుగా ఈ ఊళ్ళో పెళ్లికో పండక్కో పిలిచిందని నువ్వు ఒక్కరికి. మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతానయ్యా. మొత్తం మీద అంటున్నారు, ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందా? ఆ రిమార్క్ అంటే మరి రోజు ఇంటి చూడతా మా వాళ్ళు తీపించుకుంటాను. అంటే ఈ పిల్ల తిరిగిపోతా? తిరిగిపోతుంటే చెప్తామయ్యా, రేత్రపూడు జరిగే బాగోతే ఎవరు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి. మా మంచి పేరు చేశాడు బాబు. ఒరే తమ్ముడు, ఆ పెళ్లి పెట్టిన నుంచి లేచి వచ్చారా? ఈ పిల్ల గుణం మంచిగా పెట్ట లేచురా. నా బిడ్డ బంగారు నిప్పు లాంటిది, దాని మీద లేనిపోని నిందలు వేసి దాని బ్రతుకు అన్యాయం చేయకండి. నిజమేనమ్మా,
ఈ ఊర్లో ఈ పిల్ల ఇంటి ఎదురుగా ఉండే ఈ పెద్ద మనిషే నీ కూతురు మంచిది కాదని సాక్ష్యం చెప్తున్నాడే రాజు. జ్యోతి, జ్యోతి మన కూతురా? అవునండి, మీ మాటల్ని భరించలేక మీ ప్రవర్తన సహించలేక సంఘం తిడుతుందని తెలిసినా సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలి వచ్చారు. నేను ఈడ నా బిడ్డ మీద పడితే దాని బతుకు నాశనం అవుతుందని మీకు దూరంగా తీసుకొచ్చాను, అయినా దాని బతుకు బండలు చేశారండి. నేనేదో తెలియక నోటి దురుస్తూ వాగాను. ఆ పిల్లలాంటిది కాదు బంగారం, నా మాట నమ్మకట్టు. చిన్నవాడి పైన నీకు దండం పెడుతున్నాను, నా కూతురని చెప్పడం లేదు, దాని బతుకు నాశనం చేయొద్దు. నీ నోటితో నువ్వే చెప్పి ఇప్పుడు కాదంటావు. బాబు, ఈ గడ్డ మీద రక్త మాంసాలు ఉన్న ఏ తండ్రి చేయకూడదు తప్పు చేశారు బాబు. నా బిడ్డ లాంటిది కాదు బాబు. ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బెళ్ళ మూడు బళ్ళు వేయి బాబు. క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు బాబు. నువ్వు నా పెళ్లి చూడలే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నీలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ నేను కష్టపడి పేట్ల మీద ఒక తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించావు నాన్న. ఇదంతా నా నోటి దురుస్తాన వల్లే జరిగిందమ్మా. అగ్ని సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ నాలుగు మీద వాద పెట్టుకుంటానమ్మా, వాద పెట్టుకుంటాను. ఒరే తమ్ముడు నువ్వు పద్రా, ఆగండి. జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. చేసుకోకపోతే ఏం చేస్తావయ్యా? మక్కలు ఎరగదంటాను. ఏ పెళ్లి కొడుక, పెళ్లి పెట్ల మీద కూర్చో. కూర్చారు తమ్ముడు. అదమ్మా జ్యోతి. పోయేవాడిని చంపితే మహా పాపం రా, అందుకే నిద్ర లేపి మరీ చంపుతున్నా. చంపుతున్నా చంపకపోతే రేపు జరగబోయే ఎంక్వైరీలో మా కొంపల ముందు ఉదాహరణ అయిపోయింది. చంపకండి తెలుపు. పోయాడు తగలబడి సస్తాడేమోరా. సుబాబు, నేను చేసిన పాపాలే నన్ను తీసుకుపోతున్నాయి. రేపు ఎంక్వైరీలో ఆ బసప్ప గారు చేసిన దుర్మార్గాలకి నేను సాక్షిగా నిలబడతానని ఆడి మనుషులతో నన్ను కొండయ్య గారి ఆత్మశాంతి కోసం చీర్స్. చావడానికే వచ్చావా పిన్నమనేని బోసు బాబు? ప్రాణాలని బ్రాందీ గ్లాసులో కలుపుకుని తాగే నీ అందరి ప్రాణాలు తోడేయటానికే వచ్చాను. ఇలాంటి వెర్రి కూతలు కూసే ఒకప్పుడు నీ తండ్రి వల్ల కాటికి వెళ్లిపోయాడు. అన్నింటికీ బదులు తీర్చుకోవడానికే వచ్చాను రా. నా తండ్రిని చంపినందుకు నీ తాట ఒలిచి, నా తల్లిని జైలు పాలు చేసినందుకు నీ కీళ్లు విరిచి, రైతుల కడుపు మంటను చల్లార్చే చెరుకు పంటను మంటల్లో ఆహుతి చేసినందుకు నీ డొక్క చీల్చి సాక్ష్యం చెప్పవలసిన కొండయ్యను కాల్చి చంపినందుకు నిన్ను అదే మంటల్లో మార్చి మసి చేస్తాను రా. నీ ఇష్టం వచ్చినట్టు విరి చేయడానికి నేను తోలు బొమ్మను కాదు.
జోడుగొళ్ళ బసవప్పను. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే సజీవ సమాధి చేస్తాను. నిన్ను సకుటుంబంగా సమాధి చేస్తాను. తాగు, ఒక్కడుగు ముందుకు వేశావా అంతమైపోతావు. ఇప్పుడు వేయబోయే అడుగు నీ గుండెల మీదే వేస్తాను. చిరుత పులిలా చిందులు వేసిన చిప్పెలుక ఇప్పుడేమైంది బంగారు? డాడీ, శోషం వచ్చేలా హింసించి మూర్చపోయేలా చేసి మూటగట్టి నా గెస్ట్ హౌస్ తీసుకురా, ఆడుకుంటాను. ఆడపిల్ల మీద కన్ను వేశానని నన్ను మురిక్కాలలో పడేస్తావా? తొందరపడి చేయి చేసుకున్నందుకు నీ బాబుకు బదులు నువ్వు తినాల్సి వస్తుంది ఆ తన్నులు. వీడి పొగ దిగే వరకు కొట్టండి తిని బాబు. ముసలాడా, ఊరికే నక్క కూతలు వైపు నీ ప్రాణాలకేం భయం లేదు. నార్మయ్య, సావు కబురు మయటానికే నిన్ను వదిలేస్తున్నాను. ఆ బసవప్పగాడితో చెప్పు, వాడు చేసిన నేరాలు అంగీకరించే వరకు వాడి కొడుకు నా దగ్గరే బందీగా ఉంటాడని చెప్పు. చూడండి బసవప్పగారు, 14 ఏళ్ల క్రితం షుగర్ ఫ్యాక్టరీకి మన శ్రీకాంత్ గారు దారుణంగా హత్య చేయబడ్డారు. ఆయన్ను హత్య చేసే నేరానికి ఈ రాజేశ్వరి 14 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయినా ఎప్పుడో ముగిసిపోయిన ఈ కేసు ఇప్పుడు విచారణ చేయడంలో అర్థమేమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. ఆ కేసు ముగిసిపోవచ్చు బసవప్ప, కానీ నా భర్తని నువ్వు హత్య చేశావన్న కేసు అలాగే ఉంది. దాని మీదే ఇప్పుడు విచారణ జరుగుతుంది. సార్, మీకు ఫోన్ వచ్చింది. సార్, ఫోన్ వచ్చిందట, మాట్లాడరావచ్చా? అలాగే వెళ్ళి. హలో, ఎవరు? బసవప్ప. బోసు బాబా, ఎంక్వైరీలో నా తండ్రిని శ్రీకాంత్ని చంపి నిలువేనని ఒప్పుకుని ఎంక్వైరీ ఆఫీసర్ని తీసుకుని సరాసరి జడ్జి గారింటికి రావాలి. రాకపోతే నన్ను కాపాడాడి. నా కొడుకు ఏం చేస్తున్నావు? డాడీ, ఇదిగో వాడిని ఏం చెయ్యొద్దు. బోసు బాబు, ఇప్పుడే నేను జడ్జి గారి ఇంటి బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్ తో కలిసి బసవప్ప తన నేరాలు ఒప్పుకోవడానికి వస్తాడని బోసుబాబు చెప్పాడు. నాకు నమ్మకం లేదు సార్. సార్, ఆ బసవప్ప మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు, తుపాకులతో నన్ను వెంటాడారు. నీ మాట మాకు సాక్ష్యం కాదు బోసుబాబు. సాక్ష్యం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నంలోనే ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి సార్.
ఒక సాక్ష్యం సేకరించడానికి నేను చేసిన ప్రయత్నానికి ఫ్యాక్టరీ మూతబడింది. మరో సాక్ష్యం సంపాదించడానికి నేను చేసిన ప్రయత్నానికి కొండయ్య ప్రాణాలైపోయాయి. ఇప్పుడు మరో సాక్ష్యం సేకరించడానికి నా ప్రాణాలే బలివలసి వస్తోంది. వాళ్ళు ఎందుకు దాడి చేశారు నీ మీద? బసవప్ప చేత నిజం చెప్పించడం కోసం నేను అతని కొడుకును బంధించాను. అది చట్ట ప్రకారం నేరం. ఎందరో నేరస్తులకు మీ చట్టమే గొడుగు పడుతోంది సార్. నేరం నిరూపించడానికి మాత్రమే నేను చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాను. అయినా అది క్షమార్హం కాదు. ఎక్కడున్నాడు బసవప్ప కొడుకు? ఇక్కడే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు 5 జతల కాకీ బట్టలు, టెర్రీ కాటన్వి ఉచితంగా ఇస్తాను. షట్ అప్. నా కొడుకును మర్యాదగా అప్పగించు. నువ్వు నేరాలన్నీ అంగీకరిస్తే తప్ప నీ కొడుకు నీకు దక్కడు. అలాగా? ఒరే కనక మహాలక్ష్మి తీసుకురండి. యావదాస్తికి వారసురాలు. కౌజు పిట్టలాగా మా చేతిలో గిజగిజా కొట్టుకుంటూ ఎందుకు బతికుందో తెలుసా? నా వారసుడు నీ చేతిలో ఉన్నాడు గనక. వాణ్ణి విడిచిపెట్టకపోతే తక్షణం కనక మహాలక్ష్మిని చంపేస్తాను. మన బంగారు బాబు మాట్లాడేమిటి? భయంతో బెదిరిపోయి పక్షవాతం వచ్చి నోరు పడిపోయిందేమోనని నా డౌట్. నా కొడుకు చేత నువ్వు మాట్లాడించాలి, లేకపోతే కనక మహాలక్ష్మిని చంపేస్తాను. డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ. వీడు నన్ను తప్పేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. బంగారు, అలాగే బోసు, ఓకే ఒప్పుకుంటున్నాను. నువ్వు కనక మహాలక్ష్మిని ఇటుపక్క పంపించు, నేను నీ కొడుకుని అటుపక్క పంపిస్తాను. అలాగే, నా కొడుకు నేను చెయ్యొద్దు. కనక మహాలక్ష్మిని వదిలిపెట్టేంట్రా. డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ. వీడు నన్ను తప్పేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. బాబు, ఎంత ఘోరం జరిగిపోయిందిరా.
నన్ను నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, రక్షించండి. ఇంత జరిగాక మంచివాడు అనిపించుకో, ఇప్పటికైనా నిజం చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ కనక మహాలక్ష్మి ఫ్యాక్టరీ కథలు వారసురాలు బుజుబాబును చంపాలని నేను చూస్తే ఆకాశంలో వచ్చి నన్ను రక్షించాడు. ఆ ఉత్తముడి కోసమైనా నేను నిజం చెప్తాను. శ్రీకాంతను చంపింది నేను, ఫ్యాక్టరీని నాశనం చేసింది నేను, రవీందర్ను పాముతో కరిపించి చంపించింది నేనే. చెరుకు రైతులకు నేను చేసిన ద్రోహానికి నాకు చెరుకు తోటలోనే శిక్ష పడింది. బోసు జయం నీదే. బోసు జయం మనదే.